బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. న్యూజెర్సీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కూచిపూడి నృత్య బ్యాలెట్ ఘనంగా జరిగింది. శ్రీ ప్రేమానంద నాట్యాలయం ఆధ్వర్యంలో నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీలక్ష్మి పర్చా తన శిష్యులతో కలిసి ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రేమానంద నాట్యాలయం తరఫున సత్య నేమానికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. న్యూజెర్సీలోని శ్రీ ప్రేమానంద్ నాట్యాలయం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కూచిపూడి నృత్య బ్యాలెట్ వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మి పర్చా ఈ నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఆమె తన శిష్యులతో కలిసి ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహుతుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఎడిసన్ బ్రిడ్జ్ వాటర్లోని వెంకటేశ్వర దేవాలయంలో ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. సంప్రదాయం, సాంకేతిక నైపుణ్యం చక్కగా కలగలిసిన ఈ ప్రదర్శనకు మ్యూజిక్, కాస్ట్యూమ్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరింత వెన్న తెచ్చాయి. ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం చైర్మన్ సూర్యనారాయణ మద్దుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ప్రేమానంద్ నాట్యాలయం తరపున సత్య నేమనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు పట్ల సత్య నేమన ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ కళల్ని దేశ విదేశాల్లో ప్రోత్సహిస్తున్న శ్రీ ప్రేమానంద్ నాట్యాలయం వారిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల శ్రీ లక్ష్మీ పర్చ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నృత్య రూపకానికి పశుమూర్తి వెంకటేశ్వర శర్మ దర్శకత్వం, కొరియోగ్రఫర్ గా చేశారని తెలిపారు. డిఎస్వి శాస్త్రి చక్కటి సంగీతం అందించారని వివరించారు. రైటర్ సిహెచ్ఎన్ చక్రవర్తి, ప్లేబ్యాక్ లక్ష్మీ నరసమ్మతో పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు పశుమూర్తి వెంకటేశ్వర శర్మ, కూచిపూడి గ్రామం నుంచి వచ్చాను, హైదరాబాద్ లో ఉంటున్నాను. ఈ రూపకం మా శ్రీలక్ష్మి ప్రోద్బలంతో, అట్లాగే పద్మజ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ యొక్క చొరవతో దీన్ని ఒక విశిష్టమైన రూపకంగా తీర్చిదిద్దాలి. వాసవికి ఇంతవరకు ఒక నిర్దిష్టమైనటువంటి నృత్య రూపకం అనేది తీసుకురావాలి. అమ్మవారిలో ఆవిడ కూడా ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి హిస్టరీ, దాన్ని దృశ్య రూపంగా మలచడానికి ఆ స్క్రిప్ట్ని తీసుకుని ఇద్దరు అనేక మంది రచయితల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుని ఫైనల్గా ఒక రూపకాన్ని ఏం కావాలో హంగులన్నీ సమకూర్చుకుంటూ మీ ముందుకు తీసుకురాగలిగాం. అందుకని ఈ కార్యక్రమానికి మరి ఎవరో ఒకళ్ళు ముందు ఉండాలి కాబట్టి మా శిష్యురాలు శ్రీలక్ష్మి ముందుకొచ్చి తన శిష్యులతో ఇదంతా కూడా చేయటం అనేది ఒక ముదావాహం. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని తనకి ఆశిస్తూ అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి పార్చా, ఒక కూచిపూడి నాట్యకారిణి. నా ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్, కానీ ఇది నా ప్యాషన్. సో దీన్ని వాసవి కన్య ప్రతి సంవత్సరము ఒక ప్రొడక్షన్ తీసుకుని వస్తున్నాం మేము. దాని ద్వారా ఒక సందేశం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా తలపెట్టి, ఇది ఒక మహాయజ్ఞమే. ఈసారి వాసవి కన్యకా పరమేశ్వరిని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో పద్మజ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, వెక్కలగడ్డ, వీళ్ళిద్దరి ప్రోద్బలంతో మేము ఇది చేయడానికి సిద్ధపడ్డాం. వసవి కన్యగా పరమేశ్వరి పార్వతీదేవి అవతారం. ఆవిడ గురించి చాలామందికి కాదు, ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళకు కూడా అసలు ఆ స్టోరీ ఏమిటి, వెనకాల ఆవిడ ఎలాగ పార్వతీదేవి అవతారం అయింది అనేది ఎవరికి తెలీదు. అది అందరికీ చెప్పాలని, కళ్ళారా వాళ్ళకి చూపెట్టాలనే ఉద్దేశంతో ఇది చేశాము. ఇంతమంది వచ్చి అందరినీ చాలా సంతోషంగా చాలా బాగా దీన్ని అభినందించారు. దానికి మనసా వాచా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మాస్టర్ గారు, ఆయన వెన్నంటి లేకపోతే ఇవన్నీ చేయటం అనేది చాలా కష్టం. నా స్టూడెంట్స్ అందరూ, స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈ మహాయజ్ఞంలో ఒక సమిధ అయ్యారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ సమావేశమైన పెద్దలు, పిన్నలు అందరూ కూడా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేశామని చెప్పారు. సో నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సాక్షి టీవీ వాళ్ళకి మనసా వాచా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. జై హింద్. హలో, నమస్కారం అండి.
ఈరోజు బ్రిడ్జ్వాటర్ టెంపుల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి బ్యాలే చాలా బాగా చేశారు. కూచిపూడి గురువు గారు, శర్మ గారు మరియు లక్ష్మీ పర్చ గారు చాలా బాగా చేశారు. చాలా సంతోషం అనిపించింది. మాకు ప్రజలకు ఎక్కువ మంది తెలియదన్నమాట కన్యకా పరమేశ్వరి గురించి. ఈరోజు మేము చూసిన తర్వాత మాకు అర్థమైంది ఆమె కూడా పార్వతీదేవి అవతారం అని. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ. మా ప్రేమానంద నాట్యాలయం మా టీచర్ గారు ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ చేయడం అనేది మాకు పిల్లలు కొత్త కొత్తగా రామాయణం అయితేనేంటి, భక్త ప్రహ్లాద్ అయితేనేంటి, వాసవి కన్యకా పరమేశ్వరి అయితేనేంటి, పిల్లలు కూడా ఈ స్టోరీలు వాళ్ళు నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు చాలా యూజ్ అయ్యేట్టుగా మా టీచర్ గారు నేర్పుతున్నారు. ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే చూడటానికి మా టీచర్ కన్యకా పరమేశ్వరిని చూసినట్టుగా అందరూ లేచి ఒక్కసారిగా నమస్కారం చేశారు. ఒక అమ్మవారిని చూసినట్టుగానే అందరూ ఫీల్ అయ్యి లేచి అందరూ ఒక్కసారిగా నమస్కారం చేశారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలందరికీ మా టీచర్ గారు ఇంతగా నేర్పించడం. థ్యాంక్ యూ సాక్షి టీవీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వాసవి కన్యకా పరమేశ్వరి స్టోరీ బయటికి రావాలి అని, అలాగే బ్యాలే చేయించాలి అని. లక్ష్మీ పర్చ గారు ఎవ్రీ ఇయర్ ఒక బ్యాలే చేస్తారు. అది 2 సంవత్సరాల క్రితం అడిగితే నాకు 1 ఇయర్ టైం కావాలి అని అడిగారు. ఆ బ్యాలేకి ఇంత వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని కూడా తెలియదు. 1 ఇయర్ టైం తీసుకుని 1 ఇయర్లో మొత్తం స్టోరీ ప్రిపరేషను, మ్యూజిక్ ప్రిపరేషను, డాన్సింగ్ అంతా అన్నీ మన బాగా జరిగినాయి. ఇవాళ బ్యాలే మాత్రం సూపర్ హిట్ అంటున్నారు. మనసా వాచ కర్మన లక్ష్మీ పర్చ గారికి, మాస్టర్ గారైన పశుమతి వెంకటేశ్వర శర్మ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. మేము అనుకున్న అడిగినందుకు వాళ్ళు ఒప్పుకుని ఇంత చేసినందుకు ఇంత బాగా వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ లైక్ గ్రాండ్ ఫంక్షన్ లాగా మేము చేసుకున్నాం. ఇది మా ఒక రంగా చెప్పాలంటే ఒక చిన్న కుటుంబ వ్యవస్థ లాంటిది. చాలా బాగా చేస్తున్నారండి, అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ఒక సర్ప్రైజ్ అండి. సత్యనేమన్ గారు అసలు నిష్కల్మషమైన మనిషి అని ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అంటే మొట్టమొదటి వ్యక్తి ఆయనే వస్తారు. అందులో దీనిలో ఏమాత్రం సందేహం లేదు. నా మనస్ఫూర్తిగా తలుచుకునే ఆయన్ని నిజంగానే ఆశ్చర్యపరచడానికి ఆయనకి కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా ఆయనకి ఈ అవార్డు, లైఫ్ టైప్ అచీవ్మెంట్ అవార్డు ఈరోజు ప్రజెంట్ చేయటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి వ్యక్తుల్ని ఎంత చేసినా ఇది తక్కువే, ఎంత చేసినా ఇది తక్కువేనండి. అలాంటి వ్యక్తి అయినా చాలా థ్యాంక్స్ సత్య గారు. ముఖ్యంగా అసలు పిల్లలు అండి, నాకు పిల్లల్ని చూస్తే ఎంతో ముచ్చట అనమాట. అందరూ చాలా చక్కగా ఎంతో బ్యాలెన్స్గా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకున్న ఓర్పుకి, వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్కి చాలా జోహార్లు. అందుకోసమే నేను ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. అమ్మవారి జీవిత చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసు అండి. ఇది ఏదో వయసులకే సంబంధించినది అని ఒక బిలీఫ్ అండి, కానీ అలా ఏమి కాదు, అపోహ. ఇది అందరికీ సంబంధించిన స్టోరీ అండి. ఎప్పుడూ మనకి ఎవర్ గ్రీన్గానే ఉంటుంది. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎక్కడ చూసినా ప్రపంచంలో మనకి యుద్ధం 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 అనే కనబడుతున్నాయి. దేర్ ఆర్ ఆల్టర్నేట్ వేస్ టు ఫర్ ఇన్స్ట్ ఆఫ్ ఫైటింగ్ వీ హ్యావ్ అదర్ వేస్ దట్ వీ కెన్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ అండి. అమ్మవారు మనకి అహింస, నాన్ వయలెన్స్, నాన్ కోఆపరేషన్, ధర్మశీలం ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్గా పెట్టి మనకి ఒక లైఫ్ స్టోరీని చిత్రీకరించి మనకి అందరికీ, మనకి ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ చేసుకునేలాగా, పాటించేలాగా లైఫ్ స్టోరీ ఇచ్చారండి. మనం అందరం అలా ఫాలో అయితే చాలా బాగుంటుందండి.